తప్పు 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 ఎటువంటి మనిషి వారు ఆయన గురించి తప్పు మాట్లాడాను ఆయన్ని క్షమించమని అడగలేను వారి ఫోటోకైనా ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా చెప్పండి. నేను మీకు మళ్ళీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడిని. తామ్రపత్రం తీసుకోవడానికి మీ సంతకం అది కావాలి. ఒకే ఒక్క సంతకం పెట్టించారంటే వచ్చిన పని పూర్తయిపోతుంది. ఎవరో పోస్ట్ బాక్స్ తగలబెడుతుంటే ఈయన బేడక చూశారంట, అందుకని మీ సంతకం కోసం. కార్పొరేషన్ కమిషనర్, ట్రెషరర్ వీళ్ళందరినీ చంపారని ఒప్పుకుంటున్నారు అన్నమాట. అవునా? అలాగని రాసిచ్చాను కదా. ధారాళంగా వెళ్ళిరండి. వయస్సులో పెద్దవారైపోయారు, అందుకే మర్యాదగా ఇలా నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఒక హంతకుడికి ఏ మర్యాద ఇస్తాను, అది ఇచ్చి ఈడ్చుకు తీసుకుపోయేవాడిని. కృష్ణస్వామి, మీకు సంబంధించినంత వరకు నేను చేసింది హత్య, నాకు సంబంధించినంత వరకు నేను చేస్తుంది వ్యవసాయం. అర్థం కాల కలుపు తీయడం. నాకు చాలా పనులున్నాయి, బయలుదేరండి. ఒక్కో నేరస్తుడు తను చేసే నేరానికి ఒక్కొక్క కారణం చెప్తాడు, అవన్నీ నాకు అనవసరం. నాకు తెలిసినంత వరకు నువ్వు హంతకుడు. ఎక్కడో చూసినట్టుగా ఉంది మ్యాన్. తలతో రిమూవ్ ది క్యాప్, కమ్ ది క్యాప్, రిమూవ్ ది కూలింగ్ గ్లాస్. కిందులో రాస్తాను, సందులో రాస్తాను, బాగినోడు కదా. నన్ను క్షమించండి, తెలియక మీతో గొడవ పెట్టుకున్నాను. లైసెన్స్ లేకుండా సిగ్నల్ కి డబ్బులు కడుతున్నాను. తమరే ఏదో విధంగా నాకు లైసెన్స్ ఇప్పించాలి, అందుకు మీరు ఎంత అడిగానే ఇస్తాను. డబ్బు ముఖ్యం కాదు మ్యాన్, ఓన్లీ జాబ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. నేను చెప్పినట్టుగా చెయ్యి, నీకు 100% డిస్కౌంట్. ఏం చేయమంటా డీలర్? తిన్నగా పైకి వెళ్ళి అక్కడ మూడో సీట్ లో ఉన్నాడా లేడా అని తెలియకుండా నల్లగా ఒక హిప్పోపోటమస్ ఉంటుంది. హిప్పోపోటమస్?
ఇంగ్లీష్ లో నీట్ గుర్రం అన్నాను మ్యాన్. ఆ హిప్పోపోటమస్ నెత్తి మీద సాచ్ గట్టిగా ఒక ఒట్టు, అక్కడ కయ్యి అరుస్తాడో నేను ఇక్కడ వింటాను. ఓకే డెన్. ఆ గన్. హలో, ఏంటో మంచి కంటికే కనపట్టలేదు. బ్రేకింగ్స్ ఫిట్ అయ్యాక మమ్మల్ని అంతా మర్చిపోయావా? ఏ జోకులన్నీ ఏమయ్యాయి? చూడు స్వప్న, ఆఫీస్ లో బిజీగా ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. చూసావా, ఇదే వద్దనేది సార్. ఈయనకి ఉద్యోగం వచ్చిందే మా నాన్న దయ వల్ల. పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చే. ఈ ఉద్యోగం కోసం మా ఇంట్లో బట్టలు ఉతికి టాయిలెట్ క్లీన్ చేసేవాడు సార్. ఇప్పుడేమో తర్వాత రా అంటున్నాడా? స్వప్న, డోంట్ ఎంబరాస్ మీ. కుక్కకి నీళ్లు పోసి పావడ. అవును చేశాను, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, వదిలే. ఒకే జోక్ చెప్పు, నేను వదిలేస్తాను. ఈ ఏ జోకులు పావడాకి నాడాలు కొట్టడం అయిపోయింది. కావాలంటే ఇదిగో ఈ పుస్తకంలో జోకులే నీ కొట్టేసి నీకు చెప్పింది. ఈ పుస్తకాన్ని నీకే ప్రజెంట్ చేస్తున్నాను, డైలీ చదివి నువ్వే జోకులు చెప్పు అందరితో. నన్ను వదులు, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. ఐస్ ఇక్కడేం పని? చందుకు ఉద్యోగం ఇప్పించిందే నేను. ఇటు చూడు, ఇంకెప్పుడు ఈ సతీలీలావతి వేషాలు వేయకు. చందుతో ఏదో మాట్లాడావు, డూయట్స్ పాడావు, అక్కడక్కడ ముక్కు ముక్కు రాసుకున్నావు, అంతవరకు చాలు, ఫినిష్. ఇక్కడి నుంచి నీ చిల్లర పనులన్నీ మానుకో. ఫిబ్రవరి 30వ తారీఖు నాకు చందుకి పెళ్లి. ఆ రోజు రాత్రి ఫస్ట్ నైట్. అందుకు ప్రాక్టీస్ చేయడానికే ఈ బుక్, ఏ జోక్ విత్ లవ్ చందు. వాట్ ఇస్ ది చందు? అయ్యో, ఏం జోక్స్ ఏం జోక్స్! ఒక్కొక్క జోక్ చదివి వినిపిస్తుంటే మా ఇంటి కుక్క కూడా సింక్ పడుతుంది. ఓకే బాయ్ ఐస్, బాయ్ చందు. కుచ్చి కుచ్చి కొనమ్మా. చందు, ఏంటిది అదేదో బాగుతుంది? నువ్వు డిసైడ్ చేస్తే రాలి. ఆ అమ్మాయి నీ కెరీర్కి ముఖ్యం అనుకుంటే ధారాళంగా చేసుకో, కానీ ఇద్దరు జీవితంతో మాత్రం ఆడుకోకు. అయ్యో, దాని మాటలు నమ్మేవా? దాని ఒళ్ళంతా అబద్ధం. దాని ఒళ్ళంతానా? నీకెలా తెలుసు? ఓరు భగవంతుడా, ఏదో మాట వరుస కన్నానంతే. డైలీ ఏ జోక్ చెప్పు చెప్పు అని తొందర పెట్టేది. ఆ గొడవ భరించలేకపోయి జోక్స్ పుస్తకాన్ని తనకే ప్రజెంట్ చేశాను, అది ఇప్పుడు ఇలా ట్విస్ట్ చేసి. ఫిబ్రవరి 30 పెళ్లి ఉంది. 32వ తేదీ బాగుందా నీకు అసలు? ఫిబ్రవరిలో 30వ తారీఖు ఉందా? సారీ చెప్పాలనుకుంటున్నాను. ఒంటరిగా వదిలేస్తే పని చూసుకుంటాను. మొదటి రోజు ఉద్యోగానికి వచ్చాను, నువ్వు బటన్స్ పెట్టడం, ఆఫీసులో ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు. ఓ పని చేయి, కొంచెం దూరంగా ఉండు. సాయంత్రం 5:30కి ఈ థియేటర్లో షిండ్లర్స్ లిస్ట్లో పిక్చర్ ఆడుతుంది. అద్భుతమైన పిక్చర్, జనం ఉండరు, మహా ఉంటే 10 మంది ఉంటారు. అక్కడ కలుసుకుంటాం, నీ చీట్ టేబుల్ మీద పెట్టు. బాయ్. కొంచెం ఉండమ్మా, కాఫీ తాగెళ్దు. కానీ ఓ చిన్న సందేహం. ఏంటి? నా దగ్గర లేనిది అతని దగ్గర ఏముంది? చెప్పామంటే ఫ్యూచర్ లో కరెక్ట్ చేసుకుంటాను. కాస్త మెదడుకు తగిలేలా చెప్పమ్మా ప్లీజ్. పాపలో వేళనీడ కనిపించింది, కాపాడొచ్చు. నా సర్వీసులో మర్మకళలోని ఇన్ని సూక్ష్మాలు తెలుసుకుని ఉపయోగించిన వాడిని నేను చూడలేదు. ఇంకొంచెం బలంగా కొట్టినట్టయితే చాలా ప్రమాదం జరిగేది. కొట్టిన వ్యక్తి ఈయన ప్రాణం పోకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాడు. కాస్త రెస్ట్ తీసుకోండి.
చెరరాజు సార్, అతను పట్టుకున్నారా? ఇంకా లేదు సార్, అన్ని చెక్ పోస్టులకి మెసేజ్ పంపాను. 24 గంటలు అలర్ట్గా ఉంటున్నారు. ఈ నిమిషం వరకు వాళ్ళిద్దరూ ఈ డిస్ట్రిక్ట్ వదిలి వెళ్ళండి సార్. అయితే ఏ హోటల్ని ఏ రాజ్యాన్ని వదలకండి. ఈవెన్ హాస్పిటల్, సత్రం, ఓల్డేజ్ హోమ్స్ దేన్ని విడిచిపెట్టకండి. కొత్తగా ముసలాడు ముసలిది ఏ ఏరియాలో ఉన్నా సరే వెంటనే పక్కనున్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయండి సార్. ఆస్తి అంతస్తు సర్వం ఇవేనే. పోలీసులను మానించని ఇల్లు. నలుపు బండి, శవాల వాహనం, అంతా కూడా నా బిరుదు. పోలీసుల కాలింపు ఇది చూసి దిగులుగా ఉంది. అమృతం, మీరు మళ్ళీ మీ పోరాటాన్ని ఆరంభించారని అర్థమైంది. కాకుంటే తెల్లవాళ్లకు బదులు సొంత వాళ్ళు. ఏనాడు నా మాన ప్రాణాలు కాపాడారు, ఆనాడే మన ఇద్దరు జీవితాలు ఒక్కటై. నీ దారిలో నా దారి ఏకమైంది. చచ్చిపోతే మీకు చావే లేదు.